కథాస్రవంతి డాక్టర్ ఎం హరికిషన్ సంపాదకత్వంలో వెలువడిన రాయలసీమ కథలు కథా సంపుటం నుండి బదిలీ కథ రచన శ్రీ కెఏ మునిసురేష్ పిళ్ళై వినిపిస్తున్నవారు పప్పు భోగారావు కోర్ట్ సీను లోపల ఆనందరావు అప్పలమ్మ ఎదురెదురుగా బోనుల్లో నిలబడి ఉన్నారు బోలెడంతమంది లాయర్లు పెద్ద గౌన్లు వేసుకుని పొడవాటి బల్లకు రెండు వైపులా కుర్చీల్లో కూర్చుని ఏదో పరిగా ఉన్నట్లుగా నటిస్తూ ముక్కుల మీదికి జారిన కళ్ళజోళ్లలోంచి పుస్తకాల్లో ఏదో వెతుక్కుంటున్నారు వాళ్ళందరూ అందంగా ఉన్నారు వాతావరణం మందంగా ఉంది గ్రాంధికంలో అయితే గంభీరంగా ఉంది హాలంతా సూదిపడితే వినబడేంత నిశ్శబ్దంగా ఉన్నా జడ్జి మాత్రం అందరూ తన వైపు చూడమని బతిమారుతున్నట్లుగా చెక్కసత్తుతో బల మీద మూడుసార్లు బాధి ఆర్డర్ ఆర్డర్ అని కేక పెట్టాడు ఇందు మూలంగా ఈ ధర్మాసనం తీర్పు చెబుతున్నది ఏమనగా ఆనందరావు అప్పలమ్మ అనబడే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుని ఏడాది గడిచి ఓ బిడ్డకి జన్మనిచ్చినప్పటికీ ఒకరితో ఒకరు కలిసి బతుకుటకు పరస్పరం మనస్ఫూర్తిగా ఇష్టపడని కారణముగా ఇన్నాళ్లు కలిసి బతుకుటలో కోల్పోయిన స్వేచ్ఛ ఆనందం ఏవైతే ఉండునో అవి తిరిగి పూర్తిస్థాయిలో పొందేలాగును తీర్మానించుచూ విడాకులు మంజూరు చేయడమైనది చదివి న్యాయమూర్తి గారు తృప్తిగా కళ్ళు మూసుకున్నారు అమ్మయ్యా పంజరంలో చిక్కుకుపోయిన ఒక మనుషుల జంటకు స్వేచ్ఛ ఆనందాల్ని ఇవ్వగలిగాని దేవుడా నా సేవలను రికార్డు చేయి అనుకున్నాడాయన మనసులో ఆ కాగితాల మీద సంతకం పెడుతూ కోర్టు సీను వెలుపల మెట్ల మీద పై మీద ఆనందరావు కింద మెట్టు మీద అప్పలమ్మ ఏమండి కోర్టు ముద్ర కొట్టి ఇచ్చేసింది కదా అని నాకు అన్యాయం చేయరు కదండీ అంది అప్పలమ్మ ఆనందరావు చేతులు పట్టుకుని ఆనందరావు బెదిరిపోయినట్లుగా చుట్టూ ఓసారి కలయి చూశాడు అంతలో అప్పలమ్మ తాలూకు లాయరమ్మ విడాకుల స్పెషలిస్ట్ డాకురాణి వస్తూ ఉండడం చూసి ఒళ్ళు బిగదీసి కళ్ళు ఆకాశానికేసి తిప్పాడు డాకురాణి నేరుగా వచ్చి అప్పలమ్మతో నేను ముందే చెప్పానుగా ఈ డాకురాణి కోర్టు హాల్లో మాటలతో నిప్పులు జరిగిందంటే ఇక ఆది దంపతులకైనా విడాకులు రావాల్సిందేనని కంగ్రాట్స్ అయినా ఈ మగజాతి చేతులు పట్టుకుని మాట్లాడుతున్నావా వీళ్ళవి చేతులు కాదు కాళ్ళు వీళ్ళు నాలుగు కాళ్ళ నువ్వు ఉండవమ్మా ఫీజు ఇచ్చుకున్నా కదా ఇక దయచేయి విసుక్కుంది అప్పలమ్మ పైట కొంగుతో ముక్కు చీదుకుని అదే పైట కొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ డాకూరాణి అయోమయంగా వెళ్ళిపోతూ ఉండగా ఆనందరావు మాత్రం గత్తబిత్రగా అటు ఇటూ తిప్పి తిప్పి చూస్తున్నాడు తమనెవరైనా గమనిస్తున్నారేమో అన్నట్లుగా జిల్లా పరిషత్ ఆఫీస్ సీను వెలుపల ఆటో ఆగింది అందులోంచి నెలల పసిబిడ్డతో సహా అప్పలమ్మ దిగింది నేరుగా ఆఫీస్ వరండాలోకి వెళ్ళి అక్కడున్న ఓ బెంచిపై కూర్చుంది ఇంకా అక్కడ చాలామంది కూర్చునున్నారు నిద్రపోతున్న బిడ్డను తనకేసి పొదువుకుని ఓసారి వరండా పైకప్పు కేసి లోతుగా చూసింది ట్రింగం 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 మ్యూజిక్తో కళ్ల ముందు చక్రాలు తిరుగుతుండగా ఫ్లాష్ బ్యాక్ సీను ఆనందరావు తాను జీవితాన్ని తెలివిగా ప్లాన్ చేసుకోవాలన్న దురాశ వంటి కక్కుర్తితో చాలా తరచుగా కుడితిలో కాలేస్తూ ఉంటాడు డిగ్రీ పాస్ అయ్యి ముప్పై ఏళ్ళు వచ్చే వరకు గోళ్లు గిల్లుకుంటూ రోడ్లు కొలుస్తూ అమ్మాయిలకు బీటు కొడుతూ తిరిగాడు పిల్లనెవరూ ఇవ్వరు కాబట్టి పెళ్లి ఆలోచన రాలేదు అప్పుడు డిఎస్సితో టీచర్ పోస్టుల భర్తీ మొదలైంది ఓ ప్రయత్నం చేద్దామని జూలు విదిల్చి పొరుగు రాష్ట్రానికి వెళ్ళి కొంత సొమ్ము వదిలించుకుని ఓ బీఈడి సర్టిఫికేట్ పుట్టించుకుని వచ్చాడు పరీక్ష కూడా రాశాక తనకు ఎంతో ఇష్టమైన జోస్యం వాడి దగ్గరికి వెళ్ళాడు వాడి దగ్గరికి వెళ్ళగానే ఆ కోయిదర ఆదరంగా ఆహ్వానిస్తూ రాదొరా బంగారం లాంటి ఏళ్ళలో వచ్చినావు గ్రహాలే నిన్నీ లగ్గల్లో ఈడక నడిపించి తెచ్చినాయి కళతాండవిస్తున్నాది నీ మోమున సర్కారు కూడు తినాలని రాసి ఉంది నీకు అన్నాడు అరే నేను డిఎస్సి రాసిన సంగతి వీడికి తెలిసిపోయినట్టుంది ఈ కోయిదొర మహా అనుకున్నాడు ఆనందరావు అంతలో చిలక వచ్చి వెంకటేశ్వర స్వామి ఉన్న కవరు తీసింది నాకు కూడా ఇద్దరా ఆశగా అడిగాడు ఆనందరావు ఇది ఆ పోపిడి కాదుతర సామి తిరప్తి కొండ మీద అమ్మ తెరుచానూరు కాడ పుంజు ఒక కోనలో పెట్ట ఒక పేటలో అయినా గులేలా ఇది చూడు గురుడు శుక్రుడు కళజోళ్లు సర్దుకును నీకేసే ప్రేమగా చూస్తండారు ఓ శని కాలిజోళ్ళు సద్దుకుని పరిగి లగెత్తిస్తన్నాడు దేవరు చెప్పించిన మాట పొల్లయితే ఒట్టు నీ మెట్టు తీసుకుని కొట్టు అన్నాడు ఆనందరావు గుండె గంతులేసింది వాడికి యాభై చదివించుకుని నెమ్మదిగా ఇంటికొచ్చాడు కోయధర అంత గట్టిగా చెప్పినాక ఇక టీచర్ ఉద్యోగం వచ్చినట్టేనని అనుకున్నాడు ఉద్యోగం మీద నమ్మకం చెక్కబడేసరికి మనువు మీదకి మనసు మళ్ళింది మరో టీచర్ తోడైతే బాగుంటుందనిపించింది వెతుకులాడాడు తనకులాగే డిఎస్సి రాసిన పల్లెటూరు అమ్మాయి దొరికింది లెమ్మని చటక్కొని కట్టేసుకున్నాడు అప్పలమ్మ చాలా మంచిది గూడమంతురాలు పల్లెటూరు నుంచి వచ్చింది కావడంతో డాంబికాల ఊసు కూడా తెలియనిది డిఎస్సి రిజల్ట్సు పెళ్లి తర్వాత వచ్చాయి ఆనందరావు ప్యాంటు జేబులు ఇవిడేలా ఓ కత్తి సంపాదించి జేబులు చిరిగిపోకుండా దాని జాగ్రత్తగా చేతి రూమాల్లో చుట్టు దాచుకున్నాడు వరుసగా వారం రోజుల పాటు రాత్రనక పగలనక ఊర్లో ఉన్న అన్ని పార్కులు స్టాండ్లు రైల్వే స్టేషన్లు సినిమా సినిమాహాళ్ల వెలుపల లాంటి తనకు తెలిసిన అన్ని చోట్లకు తిరిగాడు చివరికి ఓ ఆదివారం పార్కులో దొరికాడు కోయిదొర వాడిని దొరకపుచ్చుకుని వారం నుంచి వెతుకుతున్నాడు నీ కోసం వగరస్తూ అన్నాడు ఆనందరావు నోరు తీపి చేస్తావా దొర అడిగాడు వాడు కాదు నాలి కోస్తా రుమాల్లోంచి జాగ్రత్తగా కత్తి బయటికి తీశాడు ఆనందరావు దాన్ని చూసి కోయిదొర కించిత్తే బెదరలేదు పైగా మరింత దబాయింపుగా అందుకున్నాడు చాలు చాలే ఆపుధరా ఆ రోజు నూట పదహారులు పెట్టవయ్యా దేవర సల్లగా చూసి నీ ఇరకతో తీపిగవరు పంపుతాడంటే ఇన్నావా అందులో సగం కోసం యాభై చేతిలో పెట్టావు ఆనాడే అనుకున్నా ఇది నీ కోసుడు బేరమని ఇప్పుడు మళ్ళీ వచ్చినావు నాలుగు కోస్తానని ఇంతకు ఏటైందో చెప్పు అన్నాడు తన బాధ మొత్తం చెప్పుకున్నాడు ఆనందరావు డిఎస్సిలో తను పేలు కావడం దగ్గర నుంచి తన భార్యకు ఉద్యోగం రావడం వరకు ఆ పాపు హఠాత్తుగా అన్నాడు కోయదొర అప్పలమ్మ ఉద్యోగం గురించి చెప్పగానే చూసినావా నువ్వు సొమ్ము కోసినా నీకు కడుపు పెట్టలే సర్కారు కూడు తింటావని అన్నాడే గాని నీకు కొలువవుతాదని చెప్పినాడా నీ పెట్టక కొలువైతే ఆ సర్కారు కూడు నీకు కాకుండా పోతదా దేవరణ్ణి నమ్మాలి తర నీకు మంచే జరగతంది చిలకెప్పుడు సత్యమే పలకతాది అని మరో నాలుగు మాటలు చెప్పి ఆనందరావుని నమ్మించి అతని ఖాతాలోనే ఒక కూల్ డ్రింక్ తాకి వెళ్ళిపోయాడు కోయతర ఆనందరావు కూడా నిజమే అనిపించింది చిలక సత్యమే చెప్పింది అనిపించింది అయితే పుంజు ఒక కోనలో పెట్ట ఒక పేటలో అన్న ఆ రోజు చెప్పిన మాటలకు అర్థం ఏమిటో ఆ తర్వాత తెలిసి వచ్చింది అప్పలమ్మకు పోస్టింగ్ కూడా వచ్చిన తర్వాత అంటే అతిశయోక్తి అనుకుంటారు కానీ ఆనందరావు ఉండేది కాశ్మీరంలో అయితే రామేశ్వరంలో వచ్చింది అప్పలమ్మకు పోస్టింగ్ ఆ జిల్లాలో వాళ్ళ సొంత ఊరు పోస్టింగ్ వచ్చిన ఊరు తూర్పు పడవరాంచుల్లో ఉండేవి ఉద్యోగం ఆనందంతో మనసారా ఉద్యోగం వచ్చిన ఆనందంతో మనసారా నవ్వలేకపోయాడు కనీసం కడుపరా ఏడవలేకపోయాడు ఆనందరావు బిక్కుబిక్కు వంటూ భార్యను తీసుకుని రంగు రుచి వాసన ఆ రామేశ్వరానికి వెళ్ళాడు చిన్న పల్లె అది ఊరు కొత్త ఇంట్లోంచి బయటికి కదిలేవాడు కాదు అప్పలమ్మ మాత్రం ఉదయాన్నే బడికి వెళ్ళి సాయంత్రం అవుతూ ఉండగా వచ్చేది ఆనందరావుకు రెండు రోజులకి పిచ్చెక్కుతున్నట్లు అనిపించింది తాను బయట ఏదో ఒక పని చేద్దామన్నా దొరికే అంత పెద్ద ఊరు కాదది అంతా కలిపి యాభై గడపల దాటిన పల్లె తనకు తానుగా వంట పన్నులు నెత్తిని వేసుకున్నాడు పొద్దున లేవగానే అంట్లు తోముకోవడం వంట చేసుకోవడం కాసేపు టీవీ చూస్తూ గడపడం మధ్యాహ్నం పడుకుని సాయంత్రం అప్పలమ్మ వచ్చేలోగా లేచి తయారుగా ఉండడం మార్పులేని దినచర్యతో ఓ నెల గడిచేసరికి జీవితం అంటే విరక్తి పుట్టింది ఆ విరక్తిలోంచి రోషం పుట్టింది ఉద్యోగం పురుష లక్షణం అనే డైలాగు దాంతోపాటు తాను పురుషుణ్ణి అను సంగతి ఒక్కసారిగా గుర్తొచ్చాయి ఓ మిత్రుడితో మాట్లాడి ఏదో ఒక జీతానికి ఓ కొట్టులో పద్దులు రాసే పనిలో కుదురుకున్నాడు ఆనందరావు ఉద్యోగం దొరికిందే గాని ఆనందం మాత్రం మిగల్లేదు ఆ ఉద్యోగం ఎక్కడంటే ఆనందరావు సొంత ఊరైన ఆ ఫలానా కాశ్మీరంలో అప్పటికీ అప్పలమ్మ వద్దని చెప్పనే చెప్పింది ఏదో ఒక జీతంతోనే కలిసి ఉందామంది గుట్టుగా గడిపే గడిపేయచ్చనింది ఆనందరావు వినలేదు మొండి పట్టు పట్టాడు నుంచి మొదలైంది అసలు సినిమా అప్పలమ్మ అదే పల్లెలో తప్పనిసరిగా ఉండిపోయింది ఆనందరావే ప్రతి ఆదివారం అక్కడికి వెళ్ళి వస్తుండేవాడు రెండు రోజులకోసారి అప్పలమ్మ అద్దెకున్న ఇంటి ఓనర్లకు ఫోన్ చేసి భార్యని పిలిపించి మాట్లాడేవాడు ఈ రూపేణా పెరిగిన ప్రయాణ భత్యాలు ఇతర ఖర్చులు అన్నీ కలిపి ఆనందరావు జీతం మొత్తం చెల్లయిపోయేది పైసా మిగిలేది కాదు అప్పలమ్మ ఓసారి లెక్కలు వేసి ఆ సంగతిని కూడా ఆనందరావుకు వివరించి భేషజాలకు పోకుండా పల్లెలోనే కలిసి ఉందాం రమ్మని అనునయంగానే పిలిచినా ఆనందరావు వినిపించుకోలేదు అయితే ఇలాంటి సంసారంలోనూ ఏడాది తిరిగేసరికి వారికో బా పుట్టేశాడు రోజు ఇలా భారంగా సంసారం అలా ఫోన్ల మీద బస్సుల మీద గడుస్తూ ఉండగా కోరిన కోనలో వాన కురిసినట్లుగా టీచర్లకు ట్రాన్స్ఫర్లు వచ్చింది అప్పలమ్మ ఆశగా ఆనందరావు పనిచేసే దుకాణానికి ఫోన్ చేసి మా ఎంఈఓ ట్రాన్స్ఫర్లు కావాల్సిన వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకోమన్నాడు నేను కూడా పెట్టేశా ఇక ఎంచక్కా ఇద్దరం కలిసి మన ఉండొచ్చు అంది సంబరంగా ఆనందరావు సంతోషానికి పట్టపాగాలు లేకుండా పోయింది ఆ రోజే గుడికెళ్ళి ఆ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడమని దేవుడు కొబ్బరికాయ కొట్టి వచ్చాడు ఆ తర్వాత రెండు రోజుల వరకు ఆ ఫలానా రామేశ్వరంలో అప్పలమ్మ సొంత ఊరు ఫలానా కాశ్మీరంలో ఆనందరావు ట్రాన్స్ఫర్ ఊహల్లో తేలి ఆడుతూ కాలం గడిపేశారు మూడేళ్లు దాటితే తప్ప ట్రాన్స్ఫర్ చేయరటండి అంది అప్పలమ్మ రూల్స్ బుక్లు అన్నీ అలాగే ఉంటాయి లేవాయి ఆ రూల్స్కి బోల్డ్ హోల్స్ కూడా ఉంటాయి అలాంటి వెదికి పట్టుకుని ఎవరినైనా అడిగిగాని తెలుసుకోలేకపోయావా తేలిగ్గా అన్నాడు ఆనందరావు ఉన్న హోల్స్ అన్నీ తెలుసుకున్నాను గానీ అవి మనకు ఉపయోగపడేలా లేవండి దిగులుగా అంది అప్పలమ్మ ఒక ఈజీ మార్గం చెప్పు అడిగాడు అన్మ్యారీడ్ ఉమెన్ అయితే వెంటనే సొంత ఊరి దగ్గరగా పంపేస్తారట తొలగని దిగులుతో అంది హోస్ అంతేగా ట్రాన్స్ఫర్ కౌన్సిలింగ్ జరిగే రోజుకు తాళి తీసేసి వెళ్ళి అన్మ్యారీడ్ అంటే పాయే ఇంకా అన్మారిడ్ ఏంటండి మొన్నే మెటర్నిటీ లీవ్ కూడా తీసుకున్నాక గుర్తు చేసింది అప్పలమ్మ ఓహో సాలోచన కానీ అయినా మెటర్నిటీ లీవ్కి పెళ్ళి కావాలని రూలెక్కడుందోయ్ అన్నాడు ఆనందరావు భార్య కళ్ళలో కూర్చిన నిప్పుడు మనిపించిన కొద్దిసేపటి తర్వాత గాని తాను ఏం తప్పు మాట్లాడాడో అతనికి అర్థం కాలేదు సారీ సారీ అన్నాడు నొచ్చుకుంటున్నట్లుగా జబ్బు పడ్డారని ఓ సర్టిఫికేట్ పుట్టిస్తే సరిపోతుందిట మళ్ళీ ఆశగా అంది అప్పలమ్మ అయితే నీకు క్యాన్సర్ తెప్పిద్దామా అడిగాడు ఆనందరావు క్యాన్సర్ వస్తే కుదరదు నరాల బలహీనత ఫిట్స్ వంటి రోగాలు కావాలట అంది నీరసంగా ఇంత పుష్టిగా కనిపిస్తూ నీకు నరాల బలహీనత అంటే నవ్వుతారేమోనో అయి అన్నాడు ఆనందరావు అప్పలమ్మ అందంగా నవ్వింది నా బుర్రలో మెరుపు మెరిచింది అరిచాడు ఆనందరావు అప్పలమ్మ పిలిచాడు బండ్రోతు జిల్లా పరిషత్ ఆఫీస్ వరండాలో బెంచ్పై కూర్చుని ఉంది అప్పలమ్మ ఒడిలో బిడ్డను పెట్టుకుని లేచి బిడ్డను భుజం మీదకి మార్చుకుని లోపలికి వెళ్ళింది దరఖాస్తులోకి తేరిపారచూసిన డిఈఓ ఆమెకేసి తిరిగి ముడిగిట్లు చూస్తూ అదేమిటమ్మాయి అన్మ్యారీడ్ కోటాలో ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టావు అన్నాడు పైగా చక్కగా బిడ్డతో వచ్చి ఆయన పక్కనే కూర్చున్న ముగ్గురులో ఎవరో ఒకరని కిసుకుని నవ్వారు డిఈఓ అన్నందుక లేక పక్కన ఉన్నవాడు నవ్వినందుక అర్థం కాకముందే అప్పలమ్మ కళ్ళలో కొళాయి తిప్పేసింది దెబ్బకందరూ గాభరా పడిపోయారు ఆ మాట అడగ్గానే కొళాయి తిప్పడానికి పాపం చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ చేసింది మరి ఒక్కసారిగా అంతా గాభరా పడిపోయారు ఏమైందమ్మాయి మంచినీళ్ళ క్లాస్ అందిస్తూ అడిగే డిఈఓ మీకు అప్లికేషన్ పెట్టిన నాటికి మా కేసు కోర్టులో పెండింగ్ ఉంది సార్ వారం కిందటే తీర్పు వచ్చేసింది మా ఓరు డైవోర్స్ ఇచ్చేశారు సార్ ఇదిగో నా ప్రాణానికి పసిబిడ్డ కూడా కొళాయి ఆగిపోయినా గొంతులో గరగర జారిపోకుండా జాగ్రత్తగా చెప్పింది డిఓ బుగ్గలు మించి రెండు నీటి చొక్కలు జారి కింద అప్లికేషన్ మీద టప్పున పడ్డాయి స్కూల్ సీను లోపల డీఓ ఇన్స్పెక్షన్ జరుగుతోంది అంతా పూర్తయింది ఇక స్కూల్ లాంగ్ బెల్ ఉండగా డీఓ అడిగాడు ఎమ్మా బాబు బాగున్నాడా బాగున్నాడు సార్ అప్పలమ్మ పూర్తి చేసేలోగానే ఆనందరావు స్కూటర్ ముందు ఓ పిల్లాడిని నిల్చోపెట్టుకుని బుర్రుని అక్కడికి వచ్చేశాడు ఇంతలో లాంగ్ బెల్ మోగింది అదిగో సార్ మా బాబే స్కూటర్లో బాబుని డీఓకి చూపిస్తూ అంది అప్పలమ్మ అంటే ఆయన నువ్వు మళ్ళీ పొంతన లేని పొడి మాటలతో సందేహం వెలిపుచ్చాడాయన ఈయన మొదట ఆయనే సార్ అప్పుడు కోర్టు విడగొడుతూ విడాకలు ఇవ్వబట్టే ఇప్పుడు ఇలా కలిసి ఉంటున్నావు నమస్తే పెట్టి నవ్వుతూ వెళ్ళి స్కూటర్ వెనక కూర్చుంది అప్పలమ్మ మీరింతవరకు బదిలీ కథ విన్నారు రచన శ్రీ కెఏ మునిసురేష్ పిళ్ళై వినిపించినవారు పప్పు భోగారావు కూర్పు పప్పు వరుణ్ ఈ కథ రెండు వేల మూడవ సంవత్సరం పదిహేనవ తేదీ జూన్ ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురించబడింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి